కొత్తచెరువు మండలం, కొత్తచెరువు టౌన్ నుంచి, అదేవిధంగా బైరాపురం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అందరికీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ 600 అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ హామీలు నెరవేరకపోవడం, మరీ ముఖ్యంగా మన పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గ ప్రజలను పూర్తిగా విస్మరించి మన కొత్తచెరువు హెడ్ క్వార్టర్స్లో అయితే పట్టాలు ఇవ్వాలంటే మీకు అందరికీ తెలుసు ఒక్కొక్క పట్టాకు దాదాపుగా 2 నుంచి 3 లక్షల రూపాయలు పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇవ్వడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు మహిళలకు రావాల్సినటువంటి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం, చంద్రబాబు నాయుడు గారు 2013లో పాదయాత్ర చేస్తూ ప్రతి చోట డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయి, కట్టద్దండి, మన ప్రాంతంలో అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎక్కడ తెల్లగోడలు కనపడినా మీ బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి చోట రాయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళల ఆర్థిక ప్రగతి కోసం పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ రుణాలు డ్వాక్రా వాళ్ళకి ఇవ్వడం, ఆ సంఘాలను, పొదుపు సంఘాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కట్టద్దు కట్టద్దు అని చెప్పి మహిళలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకులు వడ్డీ చక్రవడ్డీ వేస్తూ, వడ్డీ మీద వడ్డీలు వేస్తూ ఈరోజు మహిళలు ఏవైతే డ్వాక్రా రుణాలు తీసుకున్నారో వాటి మీద పెద్ద ఎత్తున వడ్డీలు కట్టడం జరిగింది. ఈరోజు పసుపు కుంకుమల పేరుతో అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పసుపు కుంకుమ గాజులు కాటుక జాకెట్ పీసులని చెప్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోసం చేయడం నిజమే. అదే కాకోకుండా ఏమక్క మీరంతా వడ్డీలు కట్టినారా, రుణాలు డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయి మీకు అందరికీ, డ్వాక్రా రుణాలు మాఫీ కాల. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మహిళలకు ఒక తాయిలాలు వేసి చంద్రబాబు నాయుడు గారు రఘునాథ్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీ అన్న మాదిరి మీ తమ్ముని మాదిరి పసుకుంకులు ఇస్తానని చెప్పేసి 5 ఏళ్ళకు ఒకసారి మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవాల్సినటువంటి అన్నలు తమ్ముళ్ళు ఈరోజు మనల్ని అందరినీ మర్చిపోయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన దగ్గరుండే ఓటు అనే ఆస్తి కోసం ఈరోజు పసుపు అంటున్నారు కుంకుమ అంటున్నారు, ఇది నిజమే కదా, ఏమన్నా ఇది నిజమే కదా? కాబట్టి మీరందరూ
ఈ చంద్రబాబు నాయుడు గారు రఘునాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రలోభాలకు ఏ ఒక్కరూ గురి కాకోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూనే మా కష్టాలు తీరుతాయనే ఒక నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మీకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం.